भूमल की नोटिस तहसीलदार स्ट्रक्चर्स डिस्मेटल प्रयत्न तहसीलदार आये सर्वंपल्ली प्राजेक्ट विजिट मूडो रोज आये चेत ट्रांसफर आर्डर आये पंपचीट वास्तव अवना का असाइनमेंट भूमल शिकम भूमल इल्लीगल कंस्ट्रक्शन जरूरत वास्तवमा का निजाइती परलते अयप्प माल विश्वास उंटे रेपे सर्वंपल्ली प्राजेक्ट विचारण जरिपिंचमनी चीफ सेक्रेटरी गारिकि ओक उत्तरं राशि चित्तशुद्धि निरूपिंचुकोवालनि नेनु ई संदर्भंगा रोहित रेड्डी गारिनि डिमांड चेस्ता उन्ना चेरुवुनु आक्रमिंचुकोनि चेसुकुन्नटुवंटि निर्माणालु चेरुवुनु आक्रमिंचि चेसिनटुवंटि इवन्नी कूडा अयिते वारु तप्पिंचुकोवडानिकि चेप्पोच्चु इदंता तांडूरु कादु कदा ना पक्क नियोजकवर्गं వికారాబాద్ कदा अनि चेप्पोच्चु आ వికారాబాద్ एम्मेल्ये गारु कूडा दीनि मीद कंप्लेंट चेसिंडु జిల్లాకు సంబంధించినటువంటి ఒక మంత్రి ఎమ్మెల్యేలందరూ కూర్చున్న రోజు మీరు చెప్పిన మాట ఏందంటే అది నేనే తీసుకున్నాను కాబట్టి దాన్ని చూసి చూడనట్టు వదిలేయండి అని మీరు మాట్లాడిండు. నియోజకవర్గం వికారాబాద్ నియోజకవర్గం పరిధిలో వస్తది సర్వంపల్లి ప్రాజెక్ట్ కానీ నడిపిస్తుంది మాత్రం తాండూర్ ఎమ్మెల్యే గారు అనేది నగ్న సత్యం వాస్తవం. కాబట్టి నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఉడత ఊపు లూపి వ్యక్తిగతంగా మాట్లాడి శుద్ధపూస ఏసి నేను శుద్ధపూసనే కాబట్టి నన్ను క్లయింట్లు నమ్ముతారు లక్షలాది మంది క్లయింట్లు నమ్ముతారు. నువ్వన్నావు ఏదో విల్లాలు ఉంటాడు రఘునందన్ 10 లక్షల విల్లా 10 కోట్ల విల్లా అని నేను రడిగున్నా 2001 ఏప్రిల్ 27వ తారీఖు రోజు రఘునందన్ అనేటోడు జలదృశ్యం కేలి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిండు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా రఘునందన్ ఆస్తులన్నీ రఘునందన్ అప్పులన్నీ నేను రడిగున్నా రిలీజ్ చేయడానికి. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ లోపల తెలంగాణ చీము నెత్తురు పౌరుషం ఒకవేళ ఉంటే గౌరవనీయులు కేసీఆర్ గారు కేసీఆర్ గారి కుటుంబ సభ్యుల ఆస్తులు 2001 ఏప్రిల్ 27 నుంచి ఇయాలడి దాకా పెరిగిన ఆస్తులన్నీ వచ్చిన ఫామ్ హౌజులన్నీ కట్టిన బంగ్లాలన్నీ తిరుగుతున్న కార్లన్నీ బరాబర్ నేను చర్చకు సిద్ధంగా ఉన్నా. మీరు మాల తీసేసిన తర్వాత వస్తారా మాల ఉన్నప్పుడు వస్తారా సిద్దిపేటకు వస్తారా గజ్వేల్కు వస్తారా సిరిసిల్లకు వస్తారా లేదా నా ఎలక్షన్ అఫిడవిట్లు మీ ఎలక్షన్ అఫిడవిట్లు తీసుకొని చర్చ కూర్చుందామని నేను సిద్ధంగా ఉన్నా. కానీ మాలలుండి అసభ్యంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేసిండు అది మీ సంస్కృతి మీ సంస్కారం మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. నా మీద చేసినటువంటి ఏ ఆరోపణకైనా నువ్వు ఇప్పుడు కూడా ప్రగతి భవన్లో కూర్చొని నా ప్రెస్ మీట్ చూస్తున్నావు కదా రోహిత్ రెడ్డి గారు అదే ప్రగతి భవన్లో నీకు రాసిచ్చిన స్క్రిప్ట్ రాసిచ్చిన చిలకలను అడుగు వాళ్ళే నన్ను ఏం చేయలేదు నువ్వేం చేస్తావు. కాబట్టి తెలంగాణ ఉద్యమకారులని తెలంగాణ పేరుతో కొట్లాడిన వాళ్ళని మలయం చేయాలనేటువంటి మీ వక్ర బుద్ధిని మరొకసారి నిరూపించుకునే ప్రయత్నం చేసిరు. నీకు చిత్తశుద్ధి ఉంటే నేను డ్రగ్స్ తీసుకోనని ప్రమాణం చేయి. నీకు చిత్తశుద్ధి ఉంటే స్వీడన్ లో డిగ్రీ బీటెక్ పాస్ అయినా అని చెప్పిన సర్టిఫికెట్ తప్పు పెట్టుకున్నా అని చెప్పు. నేను ఇంటర్మీడియట్ పాస్ అయినా అని చెప్పు. గదాని గురించి మాట్లాడు నీ మీద వచ్చిన ఆరోపణల గురించి మాట్లాడమంటే సంబంధం లేని తెలంగాణ గురించి ఈయన ఎన్నడో తెలంగాణ కోసం కొట్లాడినట్టు మేమంతా జై తెలంగాణ అన్న రోజు నువ్వు యాడున్నావో యాడ్ చేసుకోవాలి. తెలంగాణ వచ్చినాక నీ పాత్ర ఏందో యాడ్ చేసుకోవాలి. అసలు నువ్వు కూడా మాట్లాడుతున్నావు నీలాంటితో కూడా మాట్లాడిస్తున్నారు అంటే వాళ్ళ స్థాయి ఎంతకు వాళ్ళు దిగజార్చుకున్నారో ఆ ప్రగతి భవన్ కాంపౌండ్ లో ఉన్న పెద్దలకి అర్థం కావాలని చెప్పి మాత్రమే నేను ఈ విషయాలు మాట్లాడుతా ఉన్నాను. ఖచ్చితంగా నేను మాట్లాడిన ప్రతి మాట కట్టుబడి ఉన్నాను. రఘునందన్ ఏది మాట్లాడినా సాక్ష్యాలు ఆధారాలు లేకుండా మాట్లాడాడు బరాబరి. నా ఆస్తులని బహిరంగపరుస్తా. ఈ డిసెంబర్ లో ముఖ్యమంత్రి గారు శాసనసభ పెడితే శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి గారికి నా ఆస్తుల మీద విచారణ జరిపించమని నేను ఒక ఉత్తరం ఇస్తా. ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే 2001 ఏప్రిల్ 27 నుంచి ఇయాలడి దాకా వచ్చిన ఫామ్ హౌజులు బంగ్లాలు కార్లు విల్లాలు కాంట్రాక్టులు కమిషన్ల మీద కూడా విచారణ జరిపించేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా ఒకసారి చెప్పాలని చెప్పి సందర్భంగా వారిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఆయనకి వ్యక్తిగా విచారణను తప్పించుకోవడానికి అడిగేటువంటి అవకాశము చట్టమే కల్పించింది కాబట్టి ఆయన చట్టం నుంచి తప్పించుకోవడానికి మొదటి నుంచి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆయన మాట్లాడిన ప్రతి సందర్భం లోపల మనకు కనబడింది ఏంటంటే మేకపోతు గాంభీర్యం ప్రగతి భవన్ ఆశీస్సులు తప్ప ఆయనకేది సొంతంగా తెలియదు. సొంత నిర్ణయం ఏం లేదు. రాజకీయ క్రీనీడలో అయ్యా రోహిత్ రెడ్డి గారు నువ్వు బలి పశువు వచ్చే ఎన్నికలలో నిన్ను బలి పశువుని చేస్తారు కరివేపాకులాగా వాడుకొని వదిలేస్తారు అది తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వానికి
ప్రస్తుత బీఆర్ఎస్ నాయకత్వానికి వెన్నతో పెట్టిన విద్య. నాలాగా అనేక మందిని బయటికి పంపించినట్టు ఇంకో రెండు రోజుల తర్వాత నీ అవసరం తీరిపోయిన తర్వాత నిన్ను కూడా గట్లే బయటికి పంపిస్తారు. సో లెట్ ద ఈడీ టేక్ అన్ యాక్షన్. దాని గురించి నేను ఏం మాట్లాడినా బాగుండేది అగస్త్య గారు, ఎందుకంటే ఇట్ ఈస్ ద ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ హూ హాజ్ టు లుక్ ఇన్ టు దట్ మ్యాటర్. వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారు, రానందుకు టైం ఇస్తారా, వారెంట్ ఇస్తారా, అరెస్ట్ చేస్తారా, లెట్ అస్ డిసైడ్. వాళ్ళు మొదటి నుంచి కూడా తప్పించుకునే ప్రయత్నమే చేస్తా ఉన్నారు అనేది నా ఒపీనియన్. నేను అదే చెప్తా ఉన్నా అన్న, వాళ్ళు ఉత్త పైకి ఏదో గాంభీర్యంగా ఉన్నామని ఇట్లా చూపిస్తున్నారు, లోపల ఏం లేదన్నా. వాళ్ళకి తెలుసు తప్పు చేసిండ్రు కాబట్టి వాళ్ళకి తెలుసు, వారి చివరి మజిలీ శ్రీకృష్ణ జన్మస్థానం అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. రేపు ఎల్లుండో కోర్టుకోయే ప్రయత్నం చేస్తారు, బీజేపీ వాళ్ళు పోయారు కదా మేము కూడా పోతున్నామని చెప్తారు. అంతకు మించి వాళ్ళ చట్టాన్ని ధైర్యంగా ఎదుర్కొనేటువంటి విశ్వాసం వాళ్ళకి ఎందుకు లేదంటే వాళ్ళు తప్పు చేసిరు కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడు ముందు మా అధ్యక్షుడు ఆహ్వానం పలికినప్పుడు యాదగిరి గుట్టకు వచ్చి ఉంటే ఇలా మమ్మల్ని అడిగేటువంటి నైతిక హక్కు వాళ్ళకు ఉంటుంది. మేము యాదగిరి గుట్టకు పోయి ప్రమాణం చేసి వచ్చిన రోజు వాళ్ళు మాట్లాడిన మాటలు మీ ద్వారా మళ్ళొకసారి తెలంగాణ సమాజాన్ని గుర్తు చేస్తారు. గుళ్ళలకు పోయి ప్రమాణం చేసే నిజమైతే, గుళ్ళలకు పోయి ప్రమాణం చేస్తే నేరాలన్నీ క్లీన్ అయితాయని అనుకుంటే మరి కోర్టులు ఎందుకు, చట్టాలు ఎందుకు, రాజకీయ నాయకులు ఎందుకు, వ్యవస్థలు ఎందుకు అని మాట్లాడారు. ఇదే టీఆర్ఎస్, నాటి టీఆర్ఎస్ పెద్దలు, నేటి బీఆర్ఎస్ పెద్దలు. యాదగిరి గుట్ట దేవస్థానాన్ని సంప్రోక్షణ చేయాలని కూడా మాట్లాడిండు యువరాజు. మరి ఆ రోజు లేని విశ్వాసం ఇయ్యలెట్లు వచ్చింది మీకు? ఆయననైతే నేనైతే గుళ్ళకేవోని మొక్కనే మొక్క అని చెప్పే, ఈసారేమో నేనేమో అందరికంటే పెద్ద హిందువునని ఈయనే చెప్తాడా? మరి కనీసం ఈ పెద్ద హిందువు గారన్నా చెప్పాలి కదా, వారి గుళ్ళకోయి ప్రమాణం చేసింది కదా, దాని గురించి మాట్లాడకండి అని ఆ రోజు మీరు అడ్మిట్ అయి ఉంటే ఈరోజు మేము కూడా మాట్లాడి ఉండేవాళ్ళం కాదు. మనం చేస్తే రాజకీయం, ఎదురుంగున్నోడు చేస్తే ఇంకొకటి అనేది సరైంది కాదనేది నా భావన. థ్యాంక్ యూ. అన్నా నేను మళ్ళీ చెప్తా అన్నా, ఏప్రిల్ 2001 నేను రాజకీయాలకు వచ్చిన రోజు. అంతకంటే ముందు వకీల్గా నేను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేవాడిని. రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా వకీల్గానే చాలా కాలం ఉన్నా కాబట్టి ఫైల్ చేసినాను. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి నేను చిత్తశుద్ధితోటి సమయం ఇస్తున్నాను. మీ ఎమ్మెల్యేలు 2014లో గెలిచిన వాళ్ళు, 2018లో గెలిచిన వాళ్ళు ఎంతెంత ఆస్తులు పెంపొందింపజేసుకున్నారు, వాళ్ళ ఎలక్షన్ అఫిడవిట్లలో ఆస్తులు ఎట్లా పెరిగినాయి, వాళ్ళ ఆస్తులు ఎంత, గౌరవ ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుల ఆస్తులు ఎంత, నా ఆస్తులు ఎంత, నేను సిద్ధంగా ఉన్నా. ప్రగతి భవన్కు పంపమంటే పంపుతా, లేదు హైకోర్టు చీఫ్ జస్టిస్కి నా ఆస్తుల వివరాలు పంపమంటే పంపుతా. మీ ఆస్తుల వివరాల మీద విచారణకు మీరు సిద్ధంగా ఉన్నారా? రోహిత్ రెడ్డి గారు ఉన్నారా? ఆయనతో చిలుక పలుకులు పలికిపించినటువంటి 3 అడుగులు ఉన్నాయా, 6 అడుగులు ఉన్నాయా, 7 అడుగులు ఉన్నాయా నాకు సంబంధం లేదు. ఎవరు వచ్చినా నీతిగా నిజాయితీగా ప్రజాప్రతినిధుల ఆస్తుల మీద నేను బహిరంగంగా ప్రకటించడానికి సిద్ధపడుతున్నాను, వాళ్ళని కూడా సిద్ధపడి రమ్మంటున్నాను. త్వరలోనే డివేట్ ప్రకటిస్తాను. అందుకనే కేంద్ర ప్రభుత్వం కొత్తగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బినామీ చట్టం కూడా ఒకటి తీసుకొచ్చారు. ఆ బినామీ చట్టం కింద కూడా విచారణ చేపిస్తామన్నా ఏం బాధపడకండి. చట్టం చేతులు చాలా దూరం ఉంటాయి. ఎవరు ఆస్తి ఏంది, ఎవరు బినామీ ఏంది, ఎవరు ఎట్లా కొన్నారనేది బ్యాంక్ స్టేట్మెంట్స్ దొరుకుతాయి కదన్న. 2016 నవంబర్ తర్వాత మన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏందో చూస్తే తెలుస్తాయి కదా. అందుకనే నిన్నటిదాకే ఈడీ ఇచ్చిన నోటీసులు ఏం లేదంటివి, ఇవాళ ఏమంటున్నావు, నిన్న మొన్న బ్యాంక్ సెలవులు ఉన్నాయి కాబట్టి నా స్టేట్మెంట్ దొరకలేదు, జరంత టైం ఏంటి అని అడుగుతున్నావు. ఇంకా ప్రోబ్ చేస్తారు, ఈడీ కూడా ప్రోబ్ చేస్తారు. రోహిత్ రెడ్డి గారు, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నా మీద ఎలక్షన్స్ జరిగినప్పుడు మీ మంత్రి హరీష్ రావు గారు చేసినటువంటి మాట్లాడినటువంటి మాటలు అక్కడ ఉన్నాయి, నేను మాట్లాడినటువంటి మాటలు కూడా అక్కడ ఉన్నాయి. దుబ్బాకల అభివృద్ధి జరిగిందా లేదా, దుబ్బాకని గజ్వేల్ సిద్దిపేట సిరిసిల్లతో సమానంగా ముందుకు తీసుకుపోయేందుకు నేను ప్రయత్నం చేస్తా ఉంటే మీ నాయకులు ఎట్లా కాళ్ళలో కట్టలు పెడుతున్నారో ఒకసారి చూద్దాం. జాతీయ రహదారికి 1200 కోట్లతోటి మొన్న నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసిన మాట మీ ముఖ్యమంత్రి గారికి మీకు మళ్ళొకసారి గుర్తు చేస్తా ఉన్నాను. జాతీయ రహదారికి నిధులు వచ్చినాయి, గజ్వేల్ రైల్వే లైన్కు నిధులు వచ్చినాయి, పీఎంజీఎస్వై కింద నిధులు వచ్చినాయి. మీరు ఆపేసిన వందపడకల ఆసుపత్రిని పూర్తి చేసిన, దుబ్బాకలో, గజ్వేల్లో, సిద్దిపేటలో ఒకేసారి ప్రారంభించి, గజ్వేల్లో, సిద్దిపేటలో మీరు వందపడకల ఆసుపత్రులు ఓపెన్ చేసుకొని మీరు
దుబ్బాకలో వదిలేసినటువంటి దవాఖానను కూడా నేను ఎమ్మెల్యే గెలిచినాక ఏడాది లోపల ఓపెన్ చేయించిన. ఆఖరికి కేసీఆర్ స్కూల్ కూడా శిలాఫలకం ఎత్తే శిలాఫలకం మీద రఘునందన్ రావు పేరు వస్తుందని అన్న మీడియా మిత్రులు వినాలి దయచేసి. 10 కోట్లు పెట్టి కట్టినటువంటి కేసీఆర్ స్కూల్ కి ఓపెనింగ్ చేయలేక ఇలా సామాన్ తీసుకొని పొమ్మని టీచర్లను బెదిరించి ఇలా కేసీఆర్ స్కూల్లో కూడా ఇలా మొత్తం పూర్తిగా షిఫ్ట్ చేసుకుంటున్నారు. శిలాఫలకం మీద ఎమ్మెల్యే పేరు రావద్దని ఇంత కుచిత బుద్ధి మీ టీఆర్ఎస్ నాయకులది. ఎస్ డెవలప్మెంట్ లో దుబ్బాక 100కి 100% తన పక్క నియోజకవర్గాలతో పోటీ పడుతుంది. నేను గెలిచి 2 ఏళ్లు కాలేదు, 8 ఏళ్ల కోలేజ్ అయ్యనోళ్లు ఇలా వచ్చి నన్ను అడుగుతున్నారు. బట్ ప్రజలు నన్ను గెలిపించారు. నేను గెలిచిన తర్వాత జరిగినటువంటి ప్రోగ్రెస్ ని తెచ్చిన రూపాయల్ని ఎన్నికల కంటే ముందు పోయేటప్పుడు బరాబరి దుబ్బాక నియోజకవర్గ ప్రజల ముందు ఉంచుతాను. ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద గ్రామ పంచాయతీలు కట్టిస్తే మేమే పైసలు తెచ్చినాం, మా ఎంపీ పైసలు తెచ్చిండో అంటారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద ఊర్లలో సీసీ రోడ్లు అయితే ఇది టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిర్రు అని చెప్తారు. ఏ పని జరిగినా ఊర్లలో ఇది మేమే తెచ్చినామో అని చెప్తారు. ఎంపీ లాడ్స్ కింద నిధులు వస్తే భారత ప్రభుత్వానికి సంబంధం లేదు, ఎన్ఆర్ఈజీఎస్ కింద నిధులు వస్తే భారత ప్రభుత్వానికి సంబంధం లేదు, నేషనల్ హైవేలు వస్తే భారత ప్రభుత్వానికి సంబంధం లేదు, రైల్వే లైన్లు వస్తే భారత ప్రభుత్వానికి సంబంధం లేదు. ఏది చేసినా వాళ్లే చేసినామని చెప్పుకొని దుబ్బాక ప్రజల దృష్టిలో రోజు రోజుకి వాళ్ళు దిగజారిపోతున్నారు. అంతకుమించి వాళ్ళు కొత్తగా చేసేది ఏం లేదు. బరాబరి దుబ్బాక ప్రజలకి రఘునందన్ మీద విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం ప్రజాస్వామ్యంలో ఎన్నికలు వచ్చినప్పుడు నిరూపితమైతుంది. మీరెక్కడుంటారు, మేమెక్కడుంటాం అనేది ప్రజలు ఖచ్చితంగా తీర్పిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు అడిగినారు కాబట్టి మా దుబ్బాక నియోజకవర్గ ప్రజలకి ఎన్నికల కంటే ముందు నేను చేసిన పని, నేను చేసినటువంటి పనులకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్ ని ఖచ్చితంగా మా దుబ్బాక నియోజకవర్గ ప్రజల ముందు ఉంచే మళ్లీ ఓట్లాడేందుకు పోతాను.